శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలే వన్యప్రాణులు పాములు జనావాసాల్లోనికి వచ్చేస్తున్నాయి. ప్రజలు మాత్రం అటవీ శాఖ గ్రీన్ మెడిసిన్ సంస్థకు సమాచారం అందజేస్తున్నారు. దీంతో ప్రజలు మాత్రం అటవీ శాఖ గ్రీన్ మెడిసిన్ సంస్థకు సమాచారం అందజేస్తున్నారు. దీంతో గ్రీన్ మెడిసిన్ సేవా సంస్థ ప్రతినిధి కేవి రమణమూర్తి వాటిని పట్టుకొని అడవుల్లో విడిచిపెడుతున్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలోని వాంబే కాలనీ సమీపంలో నివాస గృహాల వద్ద రెండు పాములను గ్రీన్ మెడిసిన్ రెస్క్యూ టీం కాపాడింది. వీటిలో 6 అడుగుల కొండ చిలువ, 5 అడుగుల రెడ్ స్నేక్ ఉన్నాయి. పాముల సంచారం విషయాన్ని స్థానికులు గ్రీన్ మెడిసిన్ సీఈఓ కేవీ రమణమూర్తికి చెప్పడంతో చాకచక్యంగా పట్టుకుని అడవుల్లోనికి విడిచిపెట్టారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో సంతోషిమాత గుడి సమీపంలో ఓ ఇంట్లో హఠాత్తుగా సివిట్ క్యాట్ ప్రత్యక్షమై హల్చల్ చేసింది. ఆ ఇంటివారు దానిని ఒక గదిలో బంధించి అటవీ శాఖకు సమాచారం అందించారు. జిల్లా అటవీ అధికారి సందీప్ కృపాకర్ గుండాల వెంటనే స్పందించి గ్రీన్ మెర్సీ జంతు సంరక్షణ గస్తీ విభాగాన్ని అప్రమత్తం చేశారు. వన్యప్రాణుల రక్షణలో విశేష అనుభవం కలిగిన గ్రీన్ మెర్సీ సీఈఓ రమణమూర్తి సాహసించి ఆ వన్యప్రాణి బందీగా ఉన్న గదిలోనికి వెళ్లి చాకచక్యంగా పట్టి బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలే వన్యప్రాణులు పాములు జనావాసాల్లోనికి వచ్చేస్తున్నాయి. ప్రజలు మాత్రం అటవీ శాఖ గ్రీన్ మెడిసిన్ సంస్థకు రమణమూర్తి, సిఇఓ గ్రీన్ మెడిసిన్ ఆర్గనైజేషన్. మేము గ్రీన్ మెడిసిన్ సంస్థ ద్వారా కారుణ్యయజ్ఞం పేరిట మొగుజ వాళ్ళ ఆకలి కన్నీరు తీర్చడానికి ఒక చిరు ప్రయత్నాన్ని మేము స్టార్ట్ చేసామండి. ముఖ్యంగా ఈ కోవిడ్ అల్లకల్లోలో, కరోనా అల్లకల్లోల నేపథ్యంలో మొగుజ వాళ్లకు ఆహారం దొరకడం లేదు, నీరు దొరకడం లేదు. ఈ కారణంగా అవి అల్లాడిపోతున్న పస్తులతో సహజీవనం చేస్తున్నాయి. ఈ పరిస్థితిని మేము చక్కదిద్దాలన్న ఉద్దేశంతో వాటికి పట్టడన్నం, గుక్కడి నీరు అందించాలి అన్న సంకల్పంతో కారుణ్యయజ్ఞం పేరిట ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. ఇప్పటికి ఇది ఈ రోజుకి 50 రోజులు పూర్తయింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఈ చిన్న ప్రయత్నానికి ఎంతోమంది పెద్ద మనసుతో, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ జే నివాస్ గారు అన్ని రకాలుగా కారుణ్యయజ్ఞానికి అండదండలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నాగజ్యోతి ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ, జంతు ప్రేమికులు, మేధావులు అందరూ కూడా మాకు అండదండలు, సహాయాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము చేసిన పని ఏంటంటే, శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని వార్డుల్లో
రోజుకు కనీసం 2000 మూగ జీవాల తాలూకు ఆకలి కన్నీరు తుడిచే ప్రయత్నం మేము చేస్తున్నాం అండి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు ఎంతగానో సహకరిస్తున్నారు. ప్రత్యేకించి మా కార్యక్రమాలను ప్రసారం చేస్తూ మాకు ఎంతగానో నైతిక మద్దతు అందిస్తున్న హెచ్ఎం టీవీ వారికి